వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్లాస్టిక్ రహిత సమాజంతోనే మానవుని మనుగడ సాధ్యం. తమ పరిసరాలను ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు. నగరంలో జరిగిన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ ర్యాలీ. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో మంది యువకులు ఎదురు చూస్తున్నారని ప్రొఫెసర్ కోదండరాం వెల్లడి. హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే బిగాల వెల్లడి. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు తీర్మానం. పేరు బదలాయింపుకు 4000 డిమాండ్. విఆర్ఓ వేధింపులతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన అవినీతి విఆర్ఓ. సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాలు నిర్వీర్యం. వివిధ సంఘాల ఆందోళన చలో వరంగల్ విజయవంతం చేయాలని పిలుపు. ప్లాస్టిక్ రహిత సమాజంతోనే మానవుడి మనుగడ సాధ్యమని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకుంటూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించాలన్నారు. ప్లాస్టిక్ భూతాన్ని ప్రారదోలితేనే మానవ మనుగడ సాధ్యమని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు సూచించారు. దీనికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జరిగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో ఎన్నో అనర్థాలు వస్తున్నాయన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం తీర్మానాలు చేస్తున్నాయన్నారు. భవిష్యత్తు తరాల సంక్షేమం కోసం ప్లాస్టిక్ ను నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నేర పరిశోధన విభాగంలో అధికారులకు ఉపయోగపడే సమస్త సమాచారం తెలంగాణ పోలీస్ మొబైల్ యాప్లో ఉంటుందని పోలీసు అధికారులు చెప్పారు. 2 రోజుల పాటు ఈ యాప్ విషయమై శిక్షణ ఇస్తున్నామన్నారు. నేర పరిశోధన విభాగంలోని అధికారులకు ఉపయోగపడే సమస్త సమాచారం యాప్లో ఉంటుందని అదనపు డీసీపీలు ఆకుల రామారెడ్డి, ఎస్ శ్రీధర్ రెడ్డిలు పేర్కొన్నారు. నిజామాబాద్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎస్ శ్వేతారెడ్డి ఆదేశాల మేరకు సిబ్బందికి 2 రోజుల పాటు శిక్షణ ఇప్పించనున్నారు. కమిషనరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో టీఎస్ క్యాప్, సీసీటీఎన్ఎస్, బ్లూకోట్, డయల్ 100 పై సోమవారం శిక్షణ నిర్వహించారు. టీఎస్ క్యాప్ మొబైల్ యాప్తో 54 రకాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. నేర పరిశోధన విభాగంలోని అధికారులకు ఉపయోగపడే సమస్త సమాచారం యాప్లో ఉంటుందని చెప్పారు. నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లేలోపే ఈ ప్రత్యేక యాప్ ద్వారా చాలా సమాచారం అందుబాటులోకి వస్తుందని, దాని ద్వారా కేసులు మరింత సులువుగా వేగంగా పరిష్కారం కానున్నాయని తెలిపారు. సీసీఎన్ఎస్ ద్వారా పోలీస్ స్టేషన్లోని అన్ని రకాల రికార్డులు, కేసుల వివరాలను, ఎఫ్ఆర్ఐలు, కోర్టు వివరాలు, డాక్యుమెంట్లు అన్ని కంప్యూటర్లలో పొందుపరచడం, జాగ్రత్తగా ఉంచడం, పైస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు కేసుల వివరాలను ఆన్లైన్ ద్వారా పంపించవచ్చని అన్నారు. పోలీస్ స్టేషన్లో బ్లూకోట్ విధులు ఏ విధంగా నిర్వర్తించాలి, సమాచారం వచ్చిన వెంటనే స్పందించాల్సిన తీరు, అనంతరం ఆ సమాచారం ఎవరికి తొందరగా చేరవేయాలి తదితర వివరాలు క్షుణ్ణంగా చర్చించారు. డయల్ 100కు వచ్చే కాల్స్లను ఎవరు స్వీకరించాలి, అనంతరం ఎవరికి సమాచారం తెలియజేయాలి, అతి తక్కువ సమయంలో ఏ విధంగా స్పందించాలి, సమయం ఆదా అనేది ఏ విధంగా చేయాలి తదితర విషయాలను అదనపు డీసీపీలు స్వయంగా సిబ్బందికి తెలియజేశారు. ఎంఓ క్రిమినల్ పూర్తి సమాచారం ట్యాబ్లో జియో ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఏ విధంగా తెలుసుకోవాలనే విషయాన్ని వివరించారు. ఈ శిక్షణ 2 రోజుల పాటు ఉంటుందన్నారు. తండ్రి పేరు మీద ఉన్న ఇంటిని తన పేరు మీదకి మార్చాలని ఓ యువకుడు ఆ గ్రామ విఆర్ఓకి దరఖాస్తు చేసుకున్నాడు. లంచం లేనిదే పేరు బదలాయింపు లేదని తేల్చి చెప్పడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వాళ్ళ పండిన అధికారులు లంచంకు మరిగిన విఆర్ఓను 200గా పట్టుకున్నారు. తండ్రి పేరున ఉన్న ఇంటిని కొడుకుకు పేరు మార్చడానికి లంచం డిమాండ్ చేసిన ఓ పంచాయతీ సెక్రటరీని నిజామాబాద్ ఏసీబీ అధికారులు సోమవారం వలపన్ని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ మెండారోతో పాటు
మండలంలోని సావెల్ కొడిచెర్ల గ్రామాలకు ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు. సావెల్ గ్రామంలో రాజేశ్వర్ అనే వ్యక్తి తన తండ్రి గంగారాం పేరు మీద ఉన్న ఇంటిని మ్యూటేషన్ కోసం గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ను కోరాడు. ఈ పని చేసి పెట్టడానికి బాధితుని వద్ద సెక్రటరీ 5,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో గత నెలలో బాధితుడు రాజేశ్వర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీపీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ పథకంలో భాగంగా గత నెల 29న రాజేశ్వర్ మ్యూటేషన్ కోసం 4,000 రూపాయలు బేరం కుదుర్చుకున్నాడు. సోమవారం బాల్కొండలోని ఎంపీపీ హాల్లో ఉన్న సెక్రటరీ శ్రీనివాస్ ఒక హోటల్ సమీపంలో రాజేశ్వర్ వద్ద డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీపీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ వివరించారు. శ్రీనివాస్ను నేరుగా జైలుకు తరలించామని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ దాడిలో ఏసీపీ ఇన్స్పెక్టర్లు పవన్ కుమార్ బాబు పాల్గొన్నారు. సావెల్ విలేజ్ అతనితో కాంపిటేట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ 2009 చనిపోయారు. వాళ్ళ ఫాదర్ పేరు మీద ఇల్లు ఉంది సావెల్ గ్రామంలో. దానికి సంబంధించి వాళ్ళ మదర్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి అతను 25/4/2018 కాంపిటీ పిటిషన్ ఇవ్వడం జరిగింది మన గ్రామ పంచాయతీ సావెల్లో. దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరించడానికి అతను ఫస్ట్ వీక్ ఆఫ్ లాస్ట్ మంత్లో అతను వెళ్ళి మళ్ళీ పంచాయతీ కంప్లీట్ జరిగింది. దానికి అప్పుడు అదే అతను 5,000 రూపాయలు డబ్బులు డిమాండ్ చేసి 4,000 రూపాయలు డబ్బులు పిక్ చేశాడు. సో మళ్ళీ అప్పటి నుంచి అతను కంటిన్యూస్గా గ్రామ పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. అతను సర్టిఫికేట్ గురించి లాస్ట్ రీసెంట్గా మళ్ళీ 29 తారీఖు ఫోన్ చేసి మీరు వన్డే చూద్దామని చెప్పి పిలిచారు. 30 తారీఖు రోజు మళ్ళీ కలిశారు. కలిసి మళ్ళీ అదే 4,000 రూపాయలు డబ్బులు ఇస్తుంది సర్టిఫికేట్ ఇస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని అతను 29 రోజు కాంపేట్ చేయడం జరిగింది. దాని మీద అతను కేస్ రిజిస్టర్ చేసి రేపు ట్రాక్ జరిగింది. 4,000 రూపాయలు తన నిర్ణయంగా తీసుకుంటే ఇక్కడ పట్టుకుంటుంది. ఇక్కడే అండి మన భూమన్న ల్యాండ్ దగ్గర చేసినప్పుడు సరే అని చెప్పి కర్మ అన్నాడు. కలిసినాడు. కలిసిన తర్వాత అప్పుడు ఒకటి అప్లికేషన్ ఫారం తీసుకున్నా అని చెప్పేసి ఓనర్షిప్ సర్టిఫికేట్ తీసుకుపోయినా. తీసుకుంటే దాని మీద సైన్ చేసి ఇప్పుడు ఇదైతే ఫామ్ ఉందో ఈ ఫామ్ మీద సైన్ చేస్తున్నాను. దీని మీద ఇప్పుడు మళ్ళీ పేరు చేంజ్ చేయాలంటే అవన్నీ సీల్ చేయాలి అవన్నీ చేయాలి అని చెప్పి అని చెప్పినప్పుడు చెప్పిన తర్వాత మరి డబ్బులు కంపల్సరీ ఇవ్వాలని చెప్పి అన్నాడు. అప్పుడు ఇవ్వడం ఇష్టం లేకుండా వేసి ఇవ్వాలని తెలుసుకున్నాను. సంక్షేమ పథకాలను కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సూచించారు. మునుపెన్నడూ లేని విధంగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 41 డివిజన్లో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా టీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను గల్లీలో తిరుగుతూ ప్రతి ఇంటింటికి వెళ్తూ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అదేవిధంగా రాధాకృష్ణ రోడ్, అమల్వాడి రోడ్, నామదేవాడ రోడ్ డివిజన్లలో వేసినటువంటి రోడ్ల గురించి మునుపెన్నడూ లేని విధంగా ఈరోజు అన్ని డివిజన్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేసి రోడ్లు వేస్తున్నామని, నిజామాబాద్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తరువాత దుబ్బా రోడ్లో గల శివాజీ చౌక్లో తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీవాణి, సాయిరామ్, మురళి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాధాని శ్రీధర్, ఎన్ఎల్ శాస్త్రి, ఆకుల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నీరుగారుతోందని ఎంఆర్పిఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హక్కులను రక్షించుకునేందుకు ఈ నెల 10న వరంగల్లో నిర్వహించే దళిత గిరిజన సింహగర్జనను విజయవంతం చేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా నీరుగారిపోతున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకోవడానికి ఈ నెల 10న వరంగల్లో నిర్వహించే దళిత గిరిజనుల సింహగర్జనను విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి డల్లా సురేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జాన్కంపేట్ గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద దళిత గిరిజనుల సింహగర్జన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డల్లా సురేష్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రను దళిత గిరిజనులందరూ కలిసి తిప్పికొట్టాలని, ఈ చట్టాన్ని యథాస్థితి కల్పిస్తూ పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదింపజేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. పోరాట స్ఫూర్తితో మొత్తం జాతీయ స్థాయిలో ఉన్న ఎస్సీ ఎస్టీలను కలుపుకొని ఈ సింహగర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీల భద్రత, రక్షణ మరియు సమానత్వం కొరకు పొందుపరిచిన అనేక హక్కులను నీరుకార్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, అలాగే ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నిషేధించబడిందని, దీన్ని ఉల్లంఘించిన వారు నేరస్తులుగా పరిగణించబడతారన్నారు. ఈ ఆర్టికల్కు అనుగుణంగా రూపొందించబడిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టమని, దీన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నీరుగారిపోతున్నాయన్నారు. ఈ నెల 10న వరంగల్లో నిర్వహించే సింహగర్జనకు దళిత గిరిజనులు తరలి రావాలని కోరారు. ఈ సింహగర్జనకు ముఖ్య అతిథులుగా
లోక్సభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏల్చూరుతో పాటు పలువురు జాతీయ స్థాయి నాయకులు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు సంజీవ్, దేవరత్నం, సందీప్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. దళిత గిరిజన ఏకం చేసే దిశగా మన్నతి సమాధి గారి నాయకత్వంలో మరి ఈ నెల 10న జరగబోయే ఏదైతే దళిత గిరిజన సింహగిరిజన విజయవంతం చేయాలని మరి అటు ఎడపల్లి మండల హెడ్క్వార్టర్లోను ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి జనకంబడి గ్రామంలోనూ ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ చేయడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మరి రాజ్యాంగ నిర్మించే క్రమంలో ఆర్టికల్ 17 పెట్టి ఈ యొక్క దళితుల పట్ల ఉన్నటువంటి వివక్షను అనుచేతను అదేవిధంగా అంటరాంతనాన్ని నిషేధించాలని ఆర్టికల్ 17 ప్రతిపాదించడం జరిగింది, మరి పొందుపరచడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి ఏదైతే కారాంచేలో జరిగినటువంటి మాదిగలపైన దళితులపైన జరిగిన దాడులలో జాతీయ స్థాయిలో ఉద్యమం చేసిన క్రమంలో 1985లో ఆ సంఘటన జరిగితే 1989లో ఈ యొక్క దళితులను కించపరిచేయడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని 1989 యాక్టు తీసుకురావడం జరిగింది. మనిషికి జీవన మార్గం నేర్పేదే రంజాన్ మాసమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ఈ మాసం అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు. మనిషికి జీవన మార్గం నేర్పేది రంజాన్ మాసమని తెలంగాణ రాష్ట్ర జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం నగరంలోని కిల్లారోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో జేఏసీ తెలంగాణ రాష్ట్ర జనసమితి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసానికి ప్రత్యేకత ఉందన్నారు. ఈ మాసాన్ని అమలు చేయడమే రంజాన్ ఔన్నత్యాన్ని చాటుతుందన్నారు. ప్రధానంగా ఈ మాసంలో పేదలకు జకాత్ రూపంలో దానం చేయడం, భక్తి శ్రద్ధలతో నమాజ్ చేయడం, నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముస్లింలు ఈ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి అల్లా కృపకు పాత్రులవుతున్నారన్నారు. రంజాన్ మాసంలో దీక్ష అనంతరం నిర్వహించే ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. జేఏసీ నాయకులు గోపాల్ శర్మ, ప్రసాద్, మహతి రమేష్, షేక్ హుసేన్, అన్వర్ ఖాన్, హఫీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. और इस खास महीने में किसी के साथ बैठकर इफ्तार पे बैठना बहुत ही खुशी की बात है. ये लोग बड़े उत्साहित हैं, तो आप लोगों को मैं शुक्रगुजार हूँ. आज आपके साथ इफ्तार में शामिल होने की मौका मिला. मैं सब लोगों को ये रमजान महीना हम इतना पूरा एक डिवोशन से काम जीते हैं और ये इसमें से बहुत कुछ सीखने का है. अगर आदमी आदमी जब होता है उसके अंदर इंसानियत पैदा, तो वो इंसानियत को पैदा करने का ये मौका है. फिर एक बार हम सब लोग को ये वक्त हो चुका है. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మీ పిల్లల్ని జాతీయ స్థాయి ఐఐటి నీట్ పరీక్షలకు సిద్ధం చేయాలనుకుంటున్నారా? అది ఎస్ఎస్సీలో 10కి 10 జీపీఏ వచ్చిన ప్రతి ఒక్కరికి సాధ్యమేనా? ఐఐటి నీట్ ఫౌండేషన్ లేకపోతే 10కి 10 జీపీఏ సాధించినా సరే వారు జాతీయ స్థాయిలో రాణించకపోవచ్చు. స్కూల్ స్థాయి నుండి ఐఐటి నీట్ పై శిక్షణ పొందటం ఎంతైనా అవసరం. ఈ విద్యా సంవత్సరం నుండి నూతనంగా కాకతీయ ఐఐటి నీట్ ఒలింపియాడ్ స్కూల్ 6th to 10th హైదరాబాద్ నారాయణ అకాడమిక్ టైఅప్ విత్ నిజామాబాద్ కాకతీయ. హైదరాబాద్ వెళ్లలేని వారు సద్వినియోగపరచుకోండి. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్ కై ఆలోచించండి. అకాడమిక్ డైరెక్టర్ కాకతీయ ఐఐటి నీట్ ఒలింపియాడ్ స్కూల్ నిజామాబాద్. సింధ్ షాపింగ్ మాల్ రంజాన్ ధమాకా 30% మెగా డిస్కౌంట్ సేల్. సింధ్ షాపింగ్ మాల్. సింధ్ షాపింగ్ మాల్. నిజామాబాద్ 2018 ఇంటర్ లో నిజామాబాద్ కాకతీయ ప్రభంజనం.
2018 ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ 467 మార్కులతో ఇద్దరు, స్టేట్ సెకండ్ 466 మార్కులతో నలుగురు విద్యార్థులు. ఇంటర్ ఫైనల్ ఇయర్ ఎంపీసీలో స్టేట్ థర్డ్. 2018 జేఈ మెయిన్స్ లో జి నవీన్ కు ఆల్ ఇండియా 7th ర్యాంక్. ఇవే కాకుండా 2018 ఎంసెట్ లో 10 కాదు 100 కాదు, ఏకంగా 275 మంది స్టేట్ ఎంసెట్ ర్యాంక్స్ తో కాకతీయ ప్రభంజనం. అడ్మిషన్లు జరుగుతున్నవి చైర్పర్సన్ శ్రీమతి సిహెచ్ విజయలక్ష్మి, కాకతీయ విద్యా సంస్థలు, నిజామాబాద్. వార్తలకు తిరిగి స్వాగతం. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తమ గ్రామాన్ని ఎస్సీ స్థానంగా రిజర్వేషన్ కల్పించాలని ఆ గ్రామస్తులు ప్రభుత్వానికి విన్నవించారు. ఎస్సీ కులాలకు చెందిన 300 మంది ప్రజలు నిర్వసిస్తున్నారని చెప్పారు. డిచ్పల్లి మండలం మిఠాపల్లి గ్రామం ఎస్సీ కులాలకు చెందిన ప్రజలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఒక్కసారైనా ఎస్సీ రిజర్వేషన్ చేయలేదని వాపోయారు. కొంతమంది స్వార్థపరమైన రాజకీయ నాయకులు తమ గ్రామంలో ఎస్సీ జనాభాను తక్కువగా చూపిస్తూ తప్పుడు నివేదికలు పంపుతున్నారన్నారు. 300 మంది ఎస్సీ జనాభా ఉంటే కేవలం 21 మంది మాత్రమే ఉన్నట్లు పేర్కొనడం ఇందుకు నిదర్శనమన్నారు. వెంటనే విచారణ జరిపి తమ గ్రామాన్ని ఎస్సీ రిజర్వేషన్ చేయాలన్నారు. జరగబోయే ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్లు మరి ఎస్సీలకు రావాలి, సర్పంచ్ కోటలో రావాలని చెప్పేసి ప్రత్యేకించి ఇవాళ కలెక్టర్ గారిని ఆ గ్రామస్తులైన మాలా మాదిగలను కలవడం జరిగింది. తక్షణమే ఎన్నికల కమిషన్ ఆ గ్రామంలో ఉన్న మిఠాపల్లి గ్రామంలో ఉన్న అగ్రకులాలు అక్కడ 300 జనాభా మాలా మాదిగలు ఉంటే 21 మందే ఉన్నారని చెప్పేసి అక్కడ గ్రామ పంచాయతీ లిస్టు ప్రకారం గ్రామ పంచాయతీలు పెట్టడం జరిగింది. ఇది తప్పుడు రిపోర్టు. అక్కడ 300 జనాభా ఉన్న మాలా మాదిగలకు తక్షణమే న్యాయం జరగాలని చెప్పి మరి రిజర్వేషన్ ప్రకారంగా గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ రావాలని చెప్పి గత ఎన్నో రోజులుగా వాళ్ళకు రాలేదు కాబట్టి. దేశ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల సమస్యలను విస్మరిస్తున్నాయని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నీరు నిధులు నియామకాలతో అధికారంలోకి వచ్చిన ప్రజలకు మొండి చేయి చూపించిందని ఎద్దేవా చేశారు. రానున్నది బహుజనుల రాజ్యాధికారమే, ప్రజల సమస్యలను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని బీఎస్పీ జిల్లా సమీక్ష సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ దేవుళ్ళ గంగాధర్ అన్నారు. నవ తెలంగాణ దేశ రాష్ట్ర రాజకీయాలను చూసినట్లే ప్రజల్లో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజల సమస్యలను విస్మరిస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ కోఆర్డినేటర్ దేవుళ్ళ గంగాధర్ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో బీఎస్పీ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ దేవుళ్ళ గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో నల్లధనాన్ని బయటకు తీసి పేద ప్రజలకు ఇస్తానని చెప్పి నేటికి దానిపై ఊసి ఎత్తడం లేదన్నారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగ యువతకు మొండి చేయి చూపిస్తుందన్నారు. దేశంలో మైనార్టీలపై, దళితులపై, క్రైస్తవులపై, బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయని, దాడులు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అందులో విఫలం అయ్యారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నమాట. కేసీఆర్ మాట తప్పి తానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. నీరు నిధులు నియామకాలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు నిధులు నియామకాల్లో మొండి చేయి చూపిస్తూ నీరు పేరుతో ప్రాజెక్టులతో కోట్లకు కోట్లు దండుకుంటున్నారని అన్నారు. రైతు బంధు పథకం రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, భూస్వాములకు ఉపయోగపడే విధంగా రైతు బంధు పథకం ఉందని అన్నారు. డబల్ బెడ్రూమ్ల పేర్లతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. 12 మంది అమరులైన కుటుంబాలను ఆదుకోలేని కేసీఆర్ ప్రభుత్వాలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. రానున్నది 2019 సంవత్సరంలో బంగారు తెలంగాణ కాదని, భోజన తెలంగాణ అని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజలను ఏకం చేసి పల్లె పల్లెనా తిరుగుతూ రానున్న రోజుల్లో బహుజనులదే రాజ్యాధికారమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, జిల్లా అధ్యక్షులు భీమ్రావు, నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు ప్రభుదాస్, అసెంబ్లీ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలను మభ్యపెడుతూ మోసపూరితమైన మాటలతో ఈనాడు సామాన్య ప్రజల మీద అనేకమైనటువంటి దాడులు చేస్తూ మత మైనారిటీలకు ఈనాడు కంటి మీద నిద్ర లేకుండా ముస్లిం మైనారిటీలు కానీ,
క్రైస్తవ మైనారిటీలు కానీ అదేవిధంగా దళితుల మీద నిరంతరం ఏదో ఒక ప్రాంతంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు ఎక్కడ కూడా సుఖంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. మరి అంతేకాకుండా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశం నుంచి కోటాను కోట్ల రూపాయలు విదేశాల్లో దాచుకునేటువంటి నల్లధనాన్ని కేవలం 100 రోజుల లోపలనే వెలికితీసి పేదవారి ఖాతాలో ఒక్కొక్కరికి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు జమ చేస్తానని చెప్పినటువంటి మరి నరేంద్ర మోడీ గారు ఈనాడు ఆ మాట తప్పి. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతోమంది యువకులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకం కోసం ఎందరో యువకులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ వయోపరిమితిలో సడలింపులు ఇవ్వాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వానికి సూచించారు. బోర్గంపి చౌరస్తా వద్ద పార్టీ జెండాను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్లో చాలామంది దరఖాస్తులు చేసుకునేందుకు వయోపరిమితి దాటిపోయారని తెలిపారు. తెలంగాణలో ఉద్యోగాల నియామకం జరగక కొన్నేళ్లవుతుందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటనలతో చాలామందిలో ఆశ కలిగించినప్పటికీ వారికి ఉద్యోగ వయోపరిమితి దాటిపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ వయోపరిమితిని సడలించాలని కోదండరాం కోరారు. ఈ విషయంపై రాష్ట్ర డీజీపీని కలిసి వివరిస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంతో పేద రైతుల కంటే ధనిక రైతులే ఎక్కువగా లాభపడుతున్నారన్నారు. రైతు బంధు పథకంలో లాభపడిన వారి కంటే లక్షలు లబ్ధి పొందిన వారు అధికంగా ఉన్నారన్నారు. బడా పెట్టుబడిదారులకు ప్రభుత్వం రైతు బంధు ద్వారా సహాయం చేయడం ఏ విధంగా న్యాయమని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. తెలంగాణలో 1 కోటి ఎకరాల సాగుభూమి ఉందని ప్రభుత్వం ఒక పక్క చెబుతూ మరోపక్క రైతు బంధు పథకంలో 1.5 కోటి ఎకరాల భూమికి రైతు బంధు సహాయం అందించడం దారుణమన్నారు. సహాయం అవసరం లేని వారికి ప్రభుత్వం రైతు బంధు ద్వారా సహాయం చేయడం ఏ విధంగా న్యాయమని ప్రశ్నించారు. అవసరమైన చిన్న సన్నకారు రైతులకు ఎక్కువ సహాయం అవసరమన్నారు. గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి అని, యువకులో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి టీజేఎస్ అండదండలు అందజేస్తుందన్నారు. ఆసక్తి ఉన్నవారు టీజేఎస్ అధికారిక వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని కోదండరాం ఈ సందర్భంగా సూచించారు. ఇప్పటి వరకు 1700 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రేషన్ డీలర్లు కోదండరాంను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే 1వ తేదీ నుంచి రేషన్ షాప్లు బంద్ పెడతామని ఆయనకు వివరించారు. యువతి యువకులందరికీ కూడా అదేవిధంగా గ్రామీణాభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో, గ్రామీణాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి మేము ఒక విజ్ఞప్తి చేయదలిచినాం. మిత్రులారా, గ్రామీణాభివృద్ధికి ఈ పంచాయతీ వ్యవస్థ ఒక అవకాశం ఇస్తుంది. రాజ్యాంగం ప్రకారం పంచాయతీలకు సంపూర్ణమైన నిధులు విధులు ఇచ్చి వాటిని స్వయం పాలన సంస్థలుగా అభివృద్ధి చేయాలి. అట్లా ఇవాళ చేసుకోలేకపోతున్నాం. మీరందరూ రంగంలోకి రండి. గ్రామ పంచాయతీ వేదికలుగా మీరు అందరు కూడా గ్రామాభివృద్ధి కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా తెలంగాణ జనసమితి మీ వెంట ఉంటుంది. గ్రామ పంచాయతీలకు సంపూర్ణ నిధులు విధులు సాధించి పెట్టడానికి కృషి చేస్తుంది. ఒక అవకాశం, అద్భుతమైన అవకాశం మనం పొందవచ్చు. కాబట్టి మీరందరూ రంగంలో దిగాలని, ఎవరికి ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా తెలంగాణ జనసమితి పార్టీ అధికారికమైన వెబ్సైట్కి వెళ్తే అక్కడ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్లు ఉంటాయి. మీరందరూ కూడా అప్లై చేయండి. ఇప్పటికీ 1700 మంది పైబడి అప్లై చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ఎన్నడూ కూడా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోలేదు ఆన్లైన్లో. మీరందరూ కూడా కలిసి రండి. వచ్చిన వాళ్ళందరూ కూడా డిగ్రీ. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆర్బిట్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పిలుపునిచ్చారు. నగరంలో ప్లాస్టిక్ నిర్మూలనకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. అంబేద్కర్ భవన్లో నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
మేయర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్లాస్టిక్ నిర్మూలనకు సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించారు. ప్లాస్టిక్ క్వారీ బ్యాగులు వాడిన వారికి, ఉత్పత్తి చేసిన వారికి జరిమానాలు వేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌన్సిల్ ఆమోదించిన నివేదికను పంపమన్నారు. ఈ సందర్భంగా మేయర్ ఎల్ఆర్ఎస్ నిధులు 2,79,43,402తో విద్యుత్ స్తంభాల ఏర్పాటు తదితర పనులను కౌన్సిలింగ్ ఆమోదం కోసం ప్రతిపాదించారు. దీనిపై కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నగర సుందరీకరణపై పవర్ పాయింట్ ప్రొజెక్టేషన్ ఇచ్చారు. నగరంలోని వివిధ కూడళ్లు సుందరంగా తీర్చిదిద్దిన తర్వాత ఏ విధంగా ఉంటాయో డిస్ప్లే చేసి మోడల్ మ్యాపులను కార్పొరేట్లకు చూయిస్తూ వివరించారు. మార్కెట్ క్రిమిటోరియం ఆధునికంగా తీర్చిదిద్దిన తర్వాత ఉండే పరిస్థితిని తెలిపే చిత్రాలను చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. రానున్న 4 నెలల్లో రోడ్లన్నీ సుందరంగా మారుతాయన్నారు. యూచుడి పనులు 80% పూర్తయ్యాయన్నారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యుత్తమ మున్సిపల్ కార్పొరేషన్గా ఎంపిక చేసి ఆవిర్భవ సంబరాల్లో అవార్డు అందించిన సీఎం కేసీఆర్కు, సహకార మంత్రి కేటీఆర్కు, ఎంపీ కవిత, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు, కార్పొరేటర్లకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మేయర్ ఆకుల సుజాత, కమిషనర్ జామ్ శాంసన్కు పాలకవర్గం అభినందించారు. పలువురికి శాలువాలు కప్పి సన్మానించారు. ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి డిప్యూటీ మేయర్కు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పండ్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుధాం లక్ష్మి, విశాలిని రెడ్డి, స్టాండింగ్ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. అది చూసిన తర్వాత నేను చాలా చరించిపోయాను. క్యాన్సర్ వచ్చిన పేషెంట్లని, రకరకాల డిసీజ్ ఉన్నటువంటి పేషెంట్స్ని నేను చాలామందిని చూసిన, ఓదార్చిన, వచ్చిన. కానీ ఆ పాప చూసిన తర్వాత చాలా బాధపడ్డాను. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఓన్లీ రీజన్ ఈ ప్లాస్టిక్. దీంట్లో ఈరోజు పేపర్లో వచ్చింది, ఇప్పుడు అద్దమింగళం గురించి మీరు ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది, 5 కిలోల ప్లాస్టిక్ తిన్నదని. ఒక ఆవు నుంచి కూడా చూసినాము, ఆవుకి తిండి లేక గడ్డి లేక దొరికినటువంటి ప్లాస్టిక్ అంతా కూడా తినడం వల్ల, ఆ ఆవు పాలివ్వడం వల్ల దాంట్లో ఉన్నటువంటి పదార్థాలు కూడా ఆ ప్లాస్టిక్ రూపంలో బాడీలో పోయి ఈ డిసీజెస్ రావడం, చాలా రకాల నష్టాలు. అనుకుంటే సాధ్యం కాదు అనేది లేదు. నేను 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం శబరిమల వెళ్తాను. శబరిమలలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదంటే దేవుడు అని చెప్పేసి పోతాం. కానీ సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిర్వీర్యం అవుతుందని పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. చట్టాన్ని యథాస్థితి కల్పిస్తూ పార్లమెంటులో ఆమోదించి షెడ్యూల్లో చేర్చాలన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రపై దళిత గిరిజన సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. జూన్10 చెలో వరంగల్ను విజయవంతం చేయాలని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట పరిరక్షణ సమితి నాయకులకు పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా నీరుగారిపోతున్న ఎస్సీ ఎస్టీ అత్యాచార నివారణ చట్టాన్ని కాపాడుకోవడానికే జూన్10 చలో వరంగల్ సింహగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్ట పరిరక్షణ సమితి సభ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఆర్ఎంవి అతిథి గృహంలో జూన్10 చలో వరంగల్ సింహగర్జనకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ అత్యాచార చట్టానికి యథాస్థితి కల్పిస్తూ పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదింపజేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని కాపాడడానికి ఏప్రిల్ 2 భారత్ బంద్ సందర్భంగా ప్రాణాలిచ్చిన 11 మంది అమరులకు ఈ సింహగర్జన నివాళి అర్పిస్తుందన్నారు. 11 మంది అమరులకు ఈ సింహగర్జన నివాళి అని కొనియాడారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉవ్వెత్తున లేచిన పోరాట స్ఫూర్తితో మొత్తం జాతీయ స్థాయిలో ఉన్న ఎస్సీ ఎస్టీలను కలుపుకొని సింహగర్జనకు సిద్ధమవుతున్నామని చెప్పారు. మనలో ఎన్ని విభేదాలు ఉన్నా వాటిని కుటుంబ సమస్యలుగా పరిగణించి మన జాతి యావత్తును భద్రత విషయంలో ప్రమాదపు అంచులకు పెడుతున్న కుల దురహంకార శక్తులను, వాటిని కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు, ఎదిరించే సంఘటిత శక్తి మన దగ్గర ఉందని నిరూపించుకోవడానికి ఈ సింహగర్జనకు పెద్ద సంఖ్యలో వరంగల్కి తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గాయని గంగారాం, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు నాగభూషణం, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మోహన్ రావు,
ఎంఆర్పిఎస్ పోలిట్ బ్యూరో సభ్యులు తెడ్డు గంగారాం, మాల మహానాడు, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ సింహగర్జన విధవంతం చేయాలని దళితులందరూ ఇటు లంబడ పౌరకుల పోరాట సమితి, మాలమానాడు, మాదిగ దండోరం ఇవన్నీ కలిసి మా రాష్ట్ర నాయకుల కలయికతో మందకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పెద్ద మొత్తంలో దక్షిణ భారతదేశంలోనే ఏదైతే మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగా చేసే విధంగా అది సాధించే వరకు మా సత్తా ఏందో మోడీ ప్రభుత్వం చూపెడతామని ఈ చెలో వరంగల్ను చేపట్టడం జరిగింది. కాబట్టి జిల్లాలో ఉన్న హరిజన గిరిజన వాళ్ళందరూ కూడా, దళితులందరూ కూడా మరి తప్పకుండా వేలాదిగా కదిలి మరి మందకృష్ణ మరి అలాగే మాలమానాడు లంబడ పోరాట హక్కుల సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క సభను విధవంతం చేయాలని మేము కోరుతున్నాం. ఏదైతే మేము ఎన్నో రోజుల నుంచి అణగారిన కులాలు వెనుకనే ఉన్నప్పటికీ మా హక్కుల కోసం మా జనాభా పెరిగినప్పటికీ వీళ్ళు ఎక్కడ ఇంకా ఎక్కువ అడుగుతారనో, అసలుకే రిజర్వేషన్ను నాశనం చేయాలనే దురుద్దేశంతో మోడీ ప్రభుత్వం ఈ యొక్క కాలయాపన చేస్తుంది. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత 15 రోజులుగా నిరుపేదలు సిపిఎం నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత 15 రోజులుగా నిర్వర్తిస్తున్న పోరాటానికి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ సభ్యులు పాలమడుగు భాస్కర్ హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ మాసాని చెరువు కింద సర్వే నంబర్ 1264, 1265లలో 2 ఎకరాల 31 గుంటల ప్రభుత్వ స్థలాలలో నిరుపేదలు ఇళ్ల స్థలాలు కావాలని పోరాటం చేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కొమ్ము కాస్తున్న నిరుపేదలను భయభ్రాంతులకు గురి చేస్తున్న రెవెన్యూ అధికారులు ప్రజలను విస్మరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఫ్లాట్లు మార్చి విక్రయిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆగడాలను పసిగట్టలేని అధికారులు పేద ప్రజలు ఇళ్ల స్థలాలకు స్వాధీన ఉద్యమం నిర్వర్తిస్తే మాత్రం అడ్డగించడం సిగ్గుచుటని విస్మరించారు. ఇళ్ల స్థలాలు దక్కే వరకు ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాల పోరాటానికి బిఎల్ఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్, టీమాస్ కన్వీనర్ సుధాకర్, నాయకులు రాజ్యలక్ష్మి, అపర్ణ, సరిత, కవిత, సుశీల, మురళి, మారుతి తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి గత 15 రోజుల నుండి సిపిఎం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. గత 15 రోజుల నుంచి అధికారులకి ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇచ్చినాం, దరఖాస్తులు పెట్టినాం. ఆ దరఖాస్తుల నుండి అధికారులు స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది పోయి ఈరోజు 1264 సర్వే నంబర్లో 2 ఎకరాల 31 గుంట ప్రభుత్వ స్థలం ఉన్నది. ఈ స్థలాన్ని అక్రమ కబ్జాదారులు వీళ్ళందరూ కూడా మొత్తం కబ్జా చేసేసి వాళ్ళు మొత్తం ఫ్లాట్లు చేసి వెంచర్లు చేసిండ్రు. అయినా అధికారులకి 4 సంవత్సరాల నుంచి ఇది కనబడలేదు. కానీ ఈరోజు ఆ స్థలాల్లో, ప్రభుత్వ స్థలంలో నిరుపేదలు గుడిసెలేసుకుందామని చెప్పేసి వస్తే మాత్రం, నిరుపేదలు గుడిసెలేసుకుని వస్తే మాత్రం ఈరోజు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఈరోజు అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చేసి ఈరోజు ఆ ప్లాట్లను మొత్తం తీసేస్తాం, గుడిసెలు తీసేస్తామని చెప్పేసి పేదల మీద జులుం చేయడానికి వచ్చిండ్రు. ఇది ఎంతవరకు కరెక్టు? ఈరోజు రెవెన్యూ అధికారులు తెలుసుకోవాలా ఇది పేదల వైపా లేదు అని అంటే భూ కబ్జాదారుల వైపా అని చెప్పి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బాల్కొండ మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో మంగళవారం నాడు మాస పూజను ఆలయ కమిటీ భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు మారుతి జోషి, గణేష్ జోషి ఆలయంలోని గణపతి, సుబ్రహ్మణ్య, శ్రీచక్ర, అయ్యప్ప విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల శరణఘోషలు ఆలపించగా మెట్లు వెలిగించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని టీజీపీపీ డిమాండ్ చేసింది. అలాగే ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యా వ్యాపారాన్ని అరికట్టాలన్నారు. ఈ మేరకు తెలంగాణ విద్యార్థి పరిషత్ సభ్యులు జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించి క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కింగ్ యూనియన్
డిమాండ్ చేసింది. సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ రెడ్డి ఎదుట ధర్నా నిర్వహించారు. కే గంగాధర్ జ్యువెలరీ వారి బంగారు వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 32,000గా ఉండగా 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 31,500రూపాయలుగా ఉంది. ఇక తులం ముద్ద వెండి ధర 430రూపాయలుగా ఉండగా కిలో ముద్ద వెండి ధర 43,000గా ఉంది. ఆర్నమెంట్ తులం వెండి ధర 410రూపాయలుగా ఉండగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 41,000గా పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. పసుపు రంగుతో బాగా పండిన అరటి పండ్లపై నల్లటి దలసరి మచ్చలు ఉన్న వాటిని తింటే మనకు క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. ఈరోజు మనం మన సంస్కృతి విశిష్టతను తెలుసుకుందాం. భుజించు విధానం. మనం భుజించుటకు కూర్చున్న తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రాన్ని ఉచ్చరించుచు నీటితో మన ముందు పళ్ళెము కింద 4 అంగుళాలు సమచతురస్ర మండలాన్ని వేయాలి. దానిపై పళ్ళెము నుంచి భోజన పదార్థాలు వడ్డించాలి. మనం త్రాగు మంచినీటిని కుడివైపు ఉంచాలి. అన్న ప్రసాదమును పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కరిస్తూ భుజించాలి. మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్లాస్టిక్ రహిత సమాజంతోనే మానవుని మనుగడ సాధ్యం. తమ పరిసరాలను ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు. నగరంలో జరిగిన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ ర్యాలీ. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో మంది యువకులు ఎదురు చూస్తున్నారని ప్రొఫెసర్ కోదండరాం వెల్లడి. హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే బిగాల వెల్లడి. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు తీర్మానం. పేరు బదలాయింపుకు 4,000 డిమాండ్. విఆర్ఓ వేధింపులతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన అవినీతి విఆర్ఓ. సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాలు నిర్వీర్యం. వివిధ సంఘాల ఆందోళన చలో వరంగల్ విజయవంతం చేయాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.